విశాఖ నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని రామచోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 3 కు చేరుకుంది. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన చోటుగా అధికారులు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో శిథిలాల కిందపడి బాలిక సాకేటి అంజలి ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర సాకేటి రామారావు సాకేటి కళ్యాణి సున్నపు కృష్ణ సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ రెవెన్యూ బృందాలకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పరిసర ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు. షార్ట్ చేసుకోడు కుర్రాడు.